నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఐదు రకాల వ్యర్థాలను సక్రమంగా వినియోగించే ఏర్పాటు చేస్తున్నామని, దీనికోసం ఒక ప్లాంట్ నెలకొల్పుతున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్లాంట్ అని ఆయన పేర్కొన్నారు. ఐదు రకాల వ్యర్థాలు సవ్యంగా వినియోగించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకున్నది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్, అంటే నిర్మాణ రంగంలో ఉండే వ్యర్థాలు. ఇల్లు కూలగొట్టినప్పుడు కానీ లేదా ఇతరత్ర వ్యర్థాలు ఏవైతే సెల్లార్ తవ్వినప్పుడు కానీ ఇంకోటి కానీ వచ్చే వ్యర్థాలు ఉంటాయో ఆ కన్స్ట్రక్షను డెమాలిషన్ వేస్ట్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలో ఎక్కడా కూడా రోడ్ల మీద లేకపోతే పార్కుల్లో లేదంటే ఇళ్ల ముందు కుప్పలు కుప్పలుగా పోసి ఇతరులకు ఆటంకం కల్పించి పిల్లలకి ఆడుకోవడానికి స్థలాలు లేకుండా చేసి నగర జీవన ప్రమాణాలు దెబ్బతీసే విధంగా నగర అందాన్ని కూడా చెడగొట్టే విధంగా ఏదైతే వ్యర్థాలు ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా పోస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా ఈరోజు మనం జీడిమెట్లలో ప్రారంభించుకున్న ఈ ప్లాంటు, సంక్రాంతి రోజు ప్రారంభించుకునే మరొక ప్లాంటు ఫతుల్గూడలో, అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మరొక ప్లాంటు కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈ రెండు ప్లాంట్ల ద్వారా నిర్మాణ రంగ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ వాటిలోంచి 95% వాటన్నిటిని కూడా మళ్ళీ నిర్మాణంలోనే వాడుకునే విధంగా ఈ ప్లాంటు నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఎక్కడ కుప్పలు కుప్పలుగా కనబడే ఈ బోల్డర్స్ కావచ్చు, రాళ్ళు కావచ్చు, లేదా ఇతరత్ర మట్టి కుప్పలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటన్నిటిని వెనక మీరు చూసే మెషిన్ ఏదైతే ఉందో దాన్ని మూడు రకాలుగా విభజించి కంకర, అదే రకంగా ఇంతకుముందు మిత్రులు చూపెట్టినట్టు మంచి అందమైన టైల్స్, మనం పేమెంట్లో వాడుకునే టైల్స్ కానీ ఇళ్లలో వాడుకునే టైల్స్ కానీ వాటిని వాడుకోవచ్చు, వాటితో పాటు ఇసుకను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ యొక్క సామర్థ్యం 500 టన్నులు. ఫతుల్గూడలో మనం పెట్టబోయే ప్లాంట్ యొక్క సామర్థ్యం కూడా మరొక 500 టన్నులు. మొత్తం హైదరాబాద్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ చూసినట్టయితే దాదాపు 2000 టన్నుల దాకా ఉంటుందని అంచనా. అందుకే ఈ రెండు ప్లాంట్లే కాకుండా మరొక రెండు ప్లాంట్లు కూడా నగరంలోని, మరి ఇదేమో ఉత్తరం వైపు ఉంది, ఇంకోటేమో అటు దక్షిణం వైపు వస్తూ ఉంది. సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర 2500 ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బీజేపీ నాయకులు అడ్డుకున్న పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి శివారులోని హాసిని బీపేట్ కళాశాలలో నిర్వహిస్తున్న పీసెట్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ పరీక్షలను కొల్లాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటరెడ్డి, హాసిని కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ కోఆర్డినేటర్ సూరగౌడి శ్రీనివాస్ గౌడ్, ఎంట్రన్స్ టెస్ట్ అబ్జర్వర్ గోవర్ధన్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ కొంపల్లి మురళీ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ కు సంబంధించిన సర్క్యులర్ విడుదలైంది. ఈ నెల 12న కార్మికులకు సింగరేణి యజమాన్యం బోనస్ చెల్లించనుంది. సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఈ నెల 12న దీపావళి బోనస్ ను చెల్లించేందుకు నిర్ణయించినట్లు శనివారం సింగరేణి ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ ఐఐటి 51వ వార్షిక సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
వర్చువల్ రియాలిటీ అనేది ఇప్పుడు వాస్తవంలోకి వచ్చిందన్నారు. సాంకేతికతతో అవినీతికి ఆస్కారం తగ్గిందని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కి సఫలతకి లియే ये बहुत बड़ी ताकत है. कोविड-19 ने दुनिया को एक बात और सिखा दी है. ग्लोबलाइजेशन महत्वपूर्ण है, लेकिन इसके साथ साथ सेल्फ रिलायंस भी उतना ही जरूरी है. साथियों, आत्मनिर्भर भारत अभियान आज देश के नौजवानों को, टेक्नोक्रेट्स को, टेक एंटरप्राइज लीडर्स को अनेक नई अपॉर्चुनिटीज देने का भी एक अहम अभियान है. उनके जो आइडियाज हैं, इनोवेशंस हैं, वो उनको फ्रीली इंप्लीमेंट कर सके, स्केल कर सके, मार्केट कर सके, इसके लिए आज सर्वाधिक अनुकूल वातावरण बनाया गया है. आज भारत अपने युवाओं को ईज ऑफ डूइंग बिजनेस देने के लिए पूरी तरह प्रतिबद्ध है, ताकि ये युवा अपने इनोवेशन से करोड़ों देशवासियों के जीवन में परिवर्तन ला सके. देश आपको ईज ऑफ डूइंग बिजनेस देगा. बस आप एक काम कीजिए, आपकी महारत से, आपके अनुभव से, आपके टैलेंट से, आपके इनोवेशन से देश अगर आपको ईज ऑफ डूइंग बिजनेस देता है, सरकार व्यवस्थाएं देता है, तो आप इस देश के गरीब से गरीब नागरिक को ईज ऑफ लिविंग देने के लिए नए नए इनोवेशंस लेकर के आइए, नई नई चीज. हैदराबाद लो मल्ली डबल डेकर बसलु तीसुकोचे आलोचन चेस्तुंदी राष्ट्र सरकार. ट्विटर लो नेटिजन अडिगिन प्रश्नकु इंट्रेस्टिंग गा रिप्लाई इच्चारु मंत्री केटीआर. मल्ली डबल डेकर बसलनु तीसुकोचे अवकाशालु एमैना उंटे परिशीलिंचालंटू रवाणा शाखा मंत्री पुव्वाड अजयनु केटीआर कोरारु. గ్రామ పంచాయతీ అభివృద్ధి తన లక్ష్యంగా భావించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వికారాబాద్ జిల్లా తరూర్ మండలం కేరళి గ్రామ పంచాయతీ సర్పంచ్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు కనీస అవసరాలైన మంచినీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు వంటి కనీస వసతులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్, సిసి రోడ్స్. మా గ్రామ పంచాయతీ ఉన్న 3 గ్రామాలలో ఇవి ఏర్పాటు చేయాలి, వీలైనంత తొందరగా చేయాలని చెప్పి నేను ఫస్ట్ సర్పంచ్ అయినాక అదే అనుకున్నాను. సో దాతలు కొంతమంది అదృష్టం కొద్ది దొరికినారు, కెరీర్లో కంప్లీట్ చేశాను. మా కొండాపురం బాచారంలో స్ట్రీట్ లైట్స్ అయిపోయినాయి, డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరత అయిపోయింది. ఆ ఇంటింటికి వాటర్ ప్రాబ్లం ఎక్కడ లేదు. 3 ఊర్లలో స్ట్రీట్ లైట్స్ కూడా వచ్చేసినాయి. సో ఇప్పుడు మా ప్రయత్నం ఏంటంటే కొండపూర్ బాచారంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటే ఉగాది వరకు కంప్లీట్ చేయాలని ఫండింగ్ కూడా చూస్తున్నాము. మా గ్రామ పంచాయతీ డబ్బులు కూడా ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరిపోతాయి. సిసి రోడ్స్కి ఎవరినన్నా జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరినో అడుగుదామని ఆలోచిస్తున్నాం. ఇవి బేసిక్ ఎమ్యూనిటీస్. మన 70 ఏళ్లలో ఏ గవర్నమెంట్ కూడా సాధించలేకపోతున్నాం. ఏ ఊర్లో కూడా ఈ 4 ఎక్కడ లేవు, సిటీలో లేవు, డిస్ట్రిక్ట్లలో లేవు, ఎక్కడ లేవు. సో మేము ఒక మంచి చేశామని అనుకుంటున్నాను. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 50,357 కేసులు నమోదవగా మరో 577 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా కేసులు 84,62,081కు చేరగా మరణాలు 125,562కు చేరాయి. నిన్న ఒక్కరోజే 53,920 మంది కోలుకున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన PSLV-C-49 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. షెడ్యూల్ 9 ప్రకారం శనివారం మధ్యాహ్నం 3:02 PSLV-C-49 రాకెట్ను ప్రయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతుల సంతకాల సేకరణ కార్యక్రమంపై రైతుమిత్ర వాలంటీర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సోనియాగాంధీ గారు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చేపడుతున్నటువంటి కోటి సంతకాల సేకరణలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాల నుంచి 30,000 సంతకాలు సేకరించే కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం ప్రతి మండలం నుంచి చురుకైనటువంటి రైతులకు దగ్గరగా సంబంధాలు ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులని రైతు మిత్రలుగా ఎంపిక చేసుకొని ప్రతి రైతు మిత్ర ఒక 100 మంది రైతుల వద్దకు వెళ్ళి రైతులకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల పట్ల వాళ్ళని చైతన్యపరిచి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇవాళ డీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలకు నాయకులకు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ రైతులందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి దసరా నాడు రావణాసురుని బదులు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మని తగలబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో కూడా కేసీఆర్ రైతు వ్యతిరేకని ప్రతి ఒక్క రైతు ఇవాళ చెప్తున్నాడు. కేసీఆర్ రైతు వ్యతిరేకి కాబట్టే ఏ విధంగా అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పంజాబ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పాండిచేరి ఇట్లాంటి రాష్ట్రాలలో కేంద్ర చట్టాలని ఓవర్కమ్ చేస్తూ కేంద్ర చట్టాలని తుంగలోకి తొక్కుతూ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలు చేసి రైతులకి రక్షణ కల్పిస్తున్నామో ఆ విధంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేక చట్టాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినా కేసీఆర్ మత్తునిద్ర వహిస్తున్నాడు. మేము ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి తరఫున, లక్ష్మణ్ యాదవ్ గారి తరఫున, మధుసూదన్ రెడ్డి గారి తరఫున, డీసీసీ అధ్యక్షుడు కోత్వాల్ గారి తరఫున, ప్రదీప్ కుమార్ గౌడ్ గారి తరఫున, మా నాయకులు అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాము సన్న రకాలకు 2,500 రూపాయల కనీస మద్దతు ధర, అంటే ఇచ్చేటువంటి మద్దతు ధరకు బోనస్ కలిపి రైతుకి ఖచ్చితంగా 2,500 రూపాయలు ప్రతి క్వింటాల్కు చెల్లించాలని, తడిసినటువంటి ప్రతి గింజని ప్రభుత్వమే కొనే బాధ్యత తీసుకోవాలని, నష్టపోయిన పంటకు నష్టపరిహారం తక్షణమే అందించాలని, అన్ని విధాలుగా రైతుని ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ప్రభుత్వ తప్పుడు విధానాలతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పడిపోయింది. అప్పులు రోజురోజుకు పెరుగుతున్నాయి, ఆదాయం తక్కువగా ఉంది. దీంతో ఎన్నో సంక్షేమ పథకాలకు కోత విధిస్తోంది సర్కార్. మొదటి 6 మాసాల ఆర్థిక నిర్వహణపై వాస్తవాలను కాగ్ నివేదిక బయటపెట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ప్రభుత్వ పనితీరు భారీ అంచనాలను అందుకోలేకపోతోంది. బడ్జెట్ అంచనాల్లో 25% మించి రెవెన్యూ సమకూరడం లేదు. అప్పుల్లో మాత్రం రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధుల సమీకరణ అంచనాల్లో ఇప్పటికే 75% నిధులను అప్పుల రూపంలో సమకూర్చుకుంది సర్కార్. అయినప్పటికీ సంక్షేమ పథకాల అమలు తీరు మెరుగుపడకపోగా రోజురోజుకు అధ్వాన్నంగా మారుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 143,000 కోట్ల రెవెన్యూ సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఆ విధంగానే బడ్జెట్ రూపొందించింది, పథకాలకు రూపకల్పన చేసింది. అయితే ఇప్పటికే ఆర్థిక సంవత్సరంలో సగభాగం ముగిసింది. ఈ లెక్కన ఇప్పటికీ ఎంత లేదన్నా కనీసం 70,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరాలి. కానీ ప్రభుత్వ అంచనాలు తలకిందులయ్యాయి. గత 6 నెలల్లో కేవలం 37,949 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. అంటే బడ్జెట్ అంచనాల్లో కేవలం 26% వరకే రెవెన్యూ సాధించగలిగింది సర్కార్. అప్పుల్లో మాత్రం తెలంగాణ సర్కార్ టాప్ ప్లేస్లో నిలుస్తోంది.
ఈ ఏడాది 33,000 కోట్ల రూపాయలు అప్పులు సమీకరించాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే అందులో 75% అంటే 25,989 కోట్లు సేకరించింది. ఇంకా 6 నెలల గడువు మిగిలే ఉన్నప్పటికీ అందిన కడికి అప్పులు చేస్తోంది. దీంతో తెలంగాణలో అప్పులు పేరుకుపోతున్నాయి. కాగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ఇవే అంశాలను బయటపెట్టింది. కరోనాతో ఆదాయం సమకూరడం లేదని ప్రభుత్వం చెబుతున్నా సర్కార్ నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడం, విపరీతంగా అప్పులు చేయడం వల్లే కొత్త అప్పులు పుట్టడం గగనమైందని, తీసుకొస్తున్న అప్పుల్లో 30% పాత అప్పులకు వడ్డీలు కిస్తీలు కట్టడానికే సరిపోతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇన్ని అప్పులు చేస్తున్నా సంక్షేమ పథకాల అమలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఆదాయం కొరతతో సంక్షేమానికి కోత విధిస్తున్నారు. అందులో భాగంగా రైతు రుణమాఫీ పెండింగ్ లో పడిపోయింది. బడ్జెట్లో పొందుపరిచిన నిరుద్యోగ భృతి ఆర్థిక సంవత్సరం 6 నెలలు ముగిసినా నేటికీ అమలు కాలేదు. గొర్రెల పంపిణీ 2వ విడత చేపట్టకపోవడంతో గొల్ల కుర్మలు ఉద్యమిస్తున్నారు. కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు. ఈసారి అధికారంలోకి వస్తే పెన్షన్ లబ్ధిదారుల వయసును 58 ఏళ్లకు కుదిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. కానీ ఇప్పటికీ ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు. కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంకా చేపట్టలేదు. ఓయూ వంటి వర్సిటీలో 1000కి పైగా టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నా నియామకాలు చేపట్టలేదు. మరోవైపు రాష్ట్రంలో 17,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిధుల లేమితో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు కావడం లేదు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతున్నాయి. గతంలో ప్రతీ నెల మొదటి రోజు బ్యాంకుల్లో జమ అయ్యే జీతాలు ఇప్పుడు కొన్ని శాఖల్లో 10వ తేదీన వస్తున్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో విద్యార్థులు సర్టిఫికెట్లకు నోచుకోవడం లేదు. సీఎంఆర్ఎఫ్ బిల్లులు, ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రభుత్వ పనులు చేసిన సివిల్ పనుల బిల్లులు ఎంతో కాలంగా పెండింగ్లోనే ఉంటున్నాయి. ఎన్నో సంక్షేమ పథకాలపై నిధుల కొరత తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయుంటే మరోవైపు దాదాపు 5,000 కోట్ల ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్లను సర్కార్ ఆపేసింది.